చర్చ లేకుండా రాష్ట్రాల విభజన మేము ఒప్పుకో అని మీడియాలో చెప్తే జైపాల్ రెడ్డి గారు ఆ రోజున లోక్‌సభలో స్పీచ్ లో చెప్పాడు అద్వానీ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లా అది రికార్డెడ్ అద్వానీ గారు కూడా ఇలా మాట్లాడితే ఎలాగా మా తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరు నడుచుకోవద్దా ఎందుకు మాట్లాడారో నాకు అర్థం అవట్లేదు అని జైపాల్ రెడ్డి గారి స్పీచ్ లో రికార్డ్ అయ్యింది ఆ వేళ అక్కడ ఏం జరిగింది అంటే అన్యాయం జరిగిందని ప్రతివాడు ఒప్పుకుంటున్నాడు కానీ ఏమిటా అన్యాయం ఎలా జరిగింది అన్నది ఒక నోటీస్ ఇస్తే లోక్‌సభలో చర్చ అవుతుంది ఒక నోటీస్ ఏమన్నా ఏ కష్టం వచ్చింది పోని నోటీస్ ఇస్తే మోడీ గారు మమ్మల్ని ఏం చేస్తాడో మా పేకలు నొక్కేస్తాడేమో అనుకుంటే మోడీ గారు చెప్పిన మాట మీదే నోటీస్ ఇమ్మంటున్నాం మోడీ గారే ఇచ్చాడు ఇది ఇది అప్పుడే రెండోసారి ఆంధ్రాకి జరిగిన అన్యాయం ఆంధ్రాకి జరిగిన అన్యాయం అన్యాయాన్ని సరిచేయాలంటే రూట్ కాజ్ ఏదో తెలుసుకోవాలి ఎక్కడ జరిగింది అన్యాయం ఎక్కడ జరిగింది అంటే సాక్షాత్తు లోక్‌సభలో జరిగింది ఆ వేళ ఎంత మంది అటెండ్ అయ్యారు నా దగ్గర లిస్ట్ ఉంది అటెండ్ అయిన వాళ్ళలో ఎంత మంది దీన్ని సపోర్ట్ చేస్తారు ఎంత మంది అపోజ్ చేస్తారు అది కూడా నా దగ్గర లిస్ట్ ఉంది సాక్షాత్తు ఆ రోజున తెలంగాణ ఎంపీలే దీంట్లో నాలుగు క్లాజులకు వ్యతిరేకం నాలుగు క్లాజులని వాళ్ళు ఓడించుండేవారు ఓడించుంటే మళ్ళీ కొత్త బిల్లు రావాలి ఏదైనా క్లాజులు గనుక రద్దైతే మళ్ళా కొత్త బిల్లు కొత్త నెగోషియేషన్ రావాలి ఆ వేళ పరిస్థితిలో అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసిన సౌగత్ రాయ్ అనేని అసదుద్దీన్ ఒవైసీని పిలిచి అడిగారు మీ అమెండ్మెంట్స్ విత్డ్రా అవ్వండి ఈ గొడవలో మీ అమెండ్మెంట్స్ మీ చర్చ జరగదని వాళ్ళు ఒప్పుకోలే మా అమెండ్మెంట్స్ మీ ఖచ్చితంగా చర్చ జరగవలసిందే అని అడిగారు దాంతో అసలు చర్చ లేదు బిల్లు లేదు ఏం లేదు తలుపులు మూయండి టీవీ ఆపండి కొట్టేతో ఎవడో మమ్మల్ని అడిగేది బీజేపీ కలిసి వస్తుంది ఇంకెవడ అడుగుతాడు నేను ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు లోక్‌సభలో ఇలా రాగబోతోంది చంద్రబాబు నాయుడు గారు అంగీకరించాడు ఆయన పెడుతున్నారు వాళ్ళ పార్టీ రేపు డిస్కషన్ ఉంది అని కాంగ్రెస్ ఎంపీలతో మాట్లాడాను సెంట్రల్ హాల్లో కూర్చుని వాళ్ళు అన్నారు చాలా మంచి పని చేస్తున్నావు ఎవరు మేము రాష్ట్ర విభజన చేయాలి అన్న నిర్ణయం తీసుకుని బిల్లు పెట్టాం పెట్టిన బిల్లులో నడుస్తున్న తీరులో తేడాలు ఉంటే అడగవలసింది ఎవరు బిల్లు పెట్టినాళ్ళు అడుగుతారా ప్రతిపక్షం వాళ్ళు అడుగుతారా ఏంటయ్యా ఈ పద్ధతిని నిలదీయవలసిన బాధ్యత ప్రతిపక్షంది మేము బిల్లు పెట్టాం వాళ్ళు నిలదీసి ఉంటే స్పీకర్ ఆగును పెట్టండి పెట్టండి చర్చ కరెక్ట్గా తేలుతుంది బీజేపీ రంగు తేలుతుందని వాళ్ళు అన్నారు బీజేపీ వాళ్ళతో చెప్పాను ఏమన్నా పెడుతున్నారు రేపు చూసుకోండి మీ పరిస్థితిని అంటే వాళ్ళు అన్నారు మేము ముందు నుంచి చెప్తున్నాం తెలంగాణ మీద ఏ వచ్చినా సరే మేము గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం తెలంగాణ విభజనకు మేము అనుకూలం అంతే ఆ రోజున వాళ్ళు చేసిన తప్పు మేమేం తప్పు చేయలే వాళ్ళు బిల్లు పెట్టారు మేము నోరు మూసి కూరుకున్నాం ఓటింగ్ కూడా పెట్టలేదు ఓటింగ్ కూడా పెట్టకుండా చేస్తే అన్ని పార్టీలు ఉన్నాయి వాళ్ళు అడగాలి మేమే ఎందుకు అడగాలి మేము అందుకే అడగలేదు ఎందుకంటే మేము తెలంగాణకి సపోర్ట్ కాబట్టి అని వాళ్ళు అన్నారు నేను మళ్ళీ తెలుగుదేశం ఎంపీలకు చెప్పాను మంచి మజా వస్తుంది రేపు ఎవడ తప్పు ఎవడ తప్పు కాదన్న దాని మీద ఆంధ్రాకి చాలా ఉపకారం జరగబోతుంది రెండు పార్టీలు ఒప్పుకోబోతున్నాయి తప్పు జరిగింది అని నువ్వు చేసావంటే నువ్వు చేసావు అనుకుంటారు తప్ప తప్పు జరగలేదు అని ఏ మాట అనడానికి రెండు పార్టీలు సిద్ధంగా లేవు జరిగిన తప్పు మామూలుది కాదు ఘోరమైనటువంటి తప్పు జరిగింది ఈ ఘోరమైన తప్పుని రెక్టిఫై అవ్వాలంటే సభలో దీని మీద చర్చ జరగాలి ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు వాళ్ళు పాల్గొంటారు ఆ రోజునే మనకు సపోర్ట్ ఇచ్చిన పార్టీలు టీఎంసీ ఉంది శివసేన ఉంది ములాయం సింగ్ యాదవ్ పార్టీ ఉంది డిఎంకే ఉంది సిపిఎం ఉంది ఈ పార్టీలన్నీ ఆ రోజున సపోర్ట్ చేశాయి ఈ తప్పు ఆంధ్రాకి జరుగుతుంది ఇక డిబేట్ జరగకుండా అసలు రాష్ట్ర విభజన ఏంటని మోడీ గారు చెప్తాడు మేము మూడు రాష్ట్రాలు విడదీశాం మూడు రాష్ట్రాలు విడదీశారంటే అసెంబ్లీ నుంచి తీర్మానం వచ్చింది దానికి దీనికి పోలికేంటి ఎక్కడైనా క్యాపిటల్ ఉన్నటువంటి రాష్ట్రం మా రాష్ట్రం వేరే కావాలని అడిగారా మనం మెడ్రాస్ నుంచి బయటకు వచ్చేస్తా ఉన్నాం మెడ్రాస్లో క్యాపిటల్ ఉంది ఏ రాష్ట్రం అయినా సరే ఛత్తీస్గఢ్ బయటకు వచ్చేసింది ఛత్తీస్గఢ్ క్యాపిటల్ భోపాల్లో ఉండేది భోపాల్ మధ్యప్రదేశ్లోనే ఉంది ఉత్తరాఖండ్ అంతే జార్ఖండ్ అంతే ఇక్కడ ఒక్కచోటే క్యాపిటల్ అనేది ఏదైతే ఉందో 70% రెవెన్యూ వచ్చే క్యాపిటల్ ఒక రాష్ట్రానికి ఇచ్చేశారు ఆ రాష్ట్రం వల్లే రాష్ట్ర విభజన కావాలని కోరారు
దాన్ని ఎంత సున్నితంగా టాకిల్ చేయాలి రాజకీయంగా టాకిల్ చేస్తారా రాజకీయంగా బెనిఫిట్ ఏంటనే ఆలోచన చేశారు బీజేపీ కాంగ్రెస్ రెండూను